గ్రూప్స్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పంచాయతీ సెక్రటరీ పరీక్షను రాస్తున్న అభ్యర్థులందరికీ కూడా అకౌంటింగ్ కోసం 5 వీడియోస్ చేయడం జరిగింది ఇదివరకే ఈ ఛానల్. అయితే అందులో భాగంగానే దాని కంటిన్యూషన్లో భాగంగా అత్యంత ముఖ్యమైనది మోడల్ అకౌంటింగ్ సిస్టమ్. దీని గురించి గత వీడియోలో చెప్పాము, దాని కంటిన్యూషనే ఈ వీడియో. ఇది చాలా ముఖ్యమైన అంశం, కనీసం 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది, చూడండి. మనం అకౌంటింగ్ సంబంధించి 4వ పార్ట్లో ఈ మోడల్ అకౌంటింగ్ సిస్టమ్ గురించి చెప్పాము, పద్ధతి గురించి. అయితే ఈ వీడియోలో మోడల్ అకౌంటింగ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్, ఈ వీడియోలో మోడల్ అకౌంటింగ్ సిస్టంలో గల ఫీచర్స్ని చెప్పడం జరిగింది. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం 2005లో ఒక జీవో ఇచ్చింది, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పటికి కూడా అదే వర్తిస్తుంది. దాని తర్వాత కంటిన్యూషన్గా ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో కూడా ఈ జీవోనే అమల్లో ఉంది. 4-డిజిట్ క్లాసిఫికేషన్ ఇన్ ది సిస్టమ్ ఈజ్ ద మేజర్ హెడ్ రిప్రజెంట్స్ ఫంక్షన్ ఎన్యూమినేటెడ్ ఇన్ ది 11th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు సిఏసి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు రూపొందించిన నమూనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించి 172 పిఆర్ అండ్ ఆర్డి 16/5/2005 ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారము, అలాగే ఇప్పుడు చెప్పే ఈ జీవో ప్రకారము, పంచాయతీ అకౌంట్స్ అనేవి ప్రధానంగా 2 భాగాలు. ఇప్పటికి ఇదే నడుస్తుంది, గుర్తుంచుకోండి. 1 పంచాయతీ ఫండ్, 2 డిపాజిట్స్ మరియు అడ్వాన్సెస్. ఈ జీవోలో చెప్పింది అక్కడ చెప్పారు. అకౌంట్స్ హ్యావ్ టు బి కెప్ట్ ఇన్ 2 పార్ట్స్. పార్ట్ 1, టు రికార్డ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఆల్ రిసీప్ట్స్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు ది పంచాయతీ ఫండ్. అంటే పార్ట్ 1లో పంచాయతీ ఫండ్ ఉంటుంది. పార్ట్ 2, టు రికార్డ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ప్రావిడెంట్ ఫండ్స్, లోన్స్, డిపాజిట్స్, అడ్వాన్సెస్. ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుందంటే, పంచాయతీ అకౌంట్ని మేజర్గా ఎలా క్లాసిఫై చేస్తారంటే 2 రకాలుగా చెప్తారని, 1 పార్ట్ 1, 2 పార్ట్ 2 అని. పార్ట్ 1లో ఏముంటుందని అడగవచ్చు. పార్ట్ 1లో పంచాయతీ ఫండ్ ఉంటుంది. పార్ట్ 2లో ఈ అడ్వాన్సెస్, లోన్స్, ప్రావిడెంట్ ఫండ్ అనేవి ఉంటాయి. అదే ఇక్కడ చెప్పాం, పార్ట్ 1లో పంచాయతీ ఫండ్ ఉంటుంది, పార్ట్ 2లో డిపాజిట్స్ మరియు అడ్వాన్సెస్. అయితే మనం గత వీడియోలో పంచాయతీ ఫండ్స్ కింద మళ్ళీ 2 కేటగిరీలు ఉంటాయి, రెవెన్యూ హెడ్, క్యాపిటల్ హెడ్. ఇవి ఎందుకు చెప్తున్నామంటే, ఈ రెవెన్యూ హెడ్, క్యాపిటల్ హెడ్, అలాగే మళ్ళీ రెవెన్యూ కింద వసూలు శీర్షిక, వ్యయ శీర్షిక ఉంటాయి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. అలాగే క్యాపిటల్ అకౌంట్ కింద రెవెన్యూ శీర్షిక, వ్యయ శీర్షిక మనం బడ్జెట్లో చూస్తాం. బడ్జెట్లో ఏ విధంగా అయితే రెవెన్యూ, క్యాపిటల్ అని విడదీస్తారో రిసీట్స్కి, ఎక్స్పెండిచర్కి, అలాగే ఇక్కడ కూడా రెవెన్యూ కింద 2 హెడ్స్ ఉంటాయి, వసూలు శీర్షిక, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ శీర్షిక. అలాగే క్యాపిటల్ అకౌంట్ సంబంధించి అలాగే ఉంటాయి. అంటే ఇక్కడ మొత్తం 2/4 సబ్ హెడ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ సబ్ హెడ్స్కి అనుగుణంగానే ఈ హెడ్ ఆఫ్ అకౌంట్స్ కోడ్స్ ఉంటాయి. కాబట్టి సబ్ హెడ్స్ గుర్తుంటేనే హెడ్ ఆఫ్ అకౌంట్స్ కోడ్స్ మనకి గుర్తుంటాయి. అంటే ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ నెంబర్ చూడగానే అది రెవెన్యూ వసూల్లా, రెవెన్యూ వేమా, లేదంటే క్యాపిటల్ వసూల్లా, క్యాపిటల్ వేమా అనేది చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారమే ఈ అకౌంట్స్ అన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇదివరకు మనం చెప్పుకున్న రెవెన్యూ వసూలు శీర్షికలో పన్నులు, పన్నేతర ఆదాయాలు, ప్రభుత్వ గ్రాంట్లు మొదలైనవి ఉంటాయి. రెవెన్యూ వ్యయ శీర్షికలో జీతాలు, రెగ్యులర్ ఎక్స్పెండిచర్, ఆఫీస్ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు ఉంటాయి. ఈ 4 గుర్తుంచుకోండి, 1-2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. రెవెన్యూలో రెవెన్యూ కింద వసూలు శీర్షిక, వ్యయ శీర్షిక ఉంటుంది. క్యాపిటల్లో క్యాపిటల్ వసూలు శీర్షిక, క్యాపిటల్ వ్యయ శీర్షిక ఉంటుంది. రెగ్యులర్లో పన్నులు, పన్నేతరలు ఉంటాయి వసూలులో. రెవెన్యూ ఎక్స్పెండిచర్లో రెగ్యులర్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇక క్యాపిటల్ అంటే, గత వీడియోలో మనం చెప్పాం, క్యాపిటల్ అంటే ఆస్తుల నిర్మాణం కోసం చేసే వ్యయము, శాశ్వత ఆస్తులు నిర్మించడం చేసే వ్యయము, అలాగే ఆస్తులు అమ్మడము లేదా మార్పిడి ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ రిసిట్ అంటాం, వసూలు అంటాం. ఇక 2వ పార్ట్ 2 వచ్చేసరికి డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్. పంచాయతీ సంస్థలు వీటికి బ్యాంకర్స్గా వ్యవస్థాయి ఈ డిపాజిట్స్ అడ్వాన్సెస్కి, ఎందుకంటే కొంత కాల పరిమితి తీరిన తర్వాత తిరిగి చెల్లించాలి కాబట్టి. ఉదాహరణకి ఒక ఉద్యోగి, పంచాయతీరాజ్ సంస్థలో చేసే ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ దాచుకుంటారు, దాన్ని అతనికి కొంతకాలం తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సో 2వ పార్ట్ 2లో ఏముంటుందంటే డిపాజిట్స్ అడ్వాన్సెస్, బాగా గుర్తుంచుకోండి. ఇక ఇందులో హెడ్ ఆఫ్ అకౌంట్స్ వద్దాం. ఇందులో ప్రధానంగా క్లాసిఫికేషన్ 4 అంచెల్లో ఉంటుంది, 4 రకాల్లో ఉంటుంది. 1 మేజర్ హెడ్, సబ్ మేజర్ హెడ్, మైనర్ హెడ్, సబ్ డీటెయిల్ హెడ్ మరియు డీటెయిల్ హెడ్.
ఈ పట్టిక నుంచి ఒకటి నుంచి రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మేజర్ హెడ్లో విధులకు సంబంధించి ఈ హెడ్ నిర్ణయిస్తారు, ప్రధానంగా దేనికి సంబంధించిందని. ఇది 4 అంకెల హెడ్. మేజర్ హెడ్ అనగానే ఇందులో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 4 అంకెలు ఉంటాయి. అలాగే ఈ మేజర్ హెడ్కి సంబంధించి సబ్ మేజర్ హెడ్ ఉంటుంది, ఇందులో 2 డిజిట్స్ ఉంటాయి. అలాగే ప్రత్యేకమైన ఒక కార్యక్రమానికి సంబంధించి మైనర్ హెడ్ ఉంటుంది, 3వది, అందులో 3 అంకెల డిజిట్స్ ఉంటాయి. ఇక మైనర్ హెడ్లో 3 అంకెలు ఉంటాయి, ఆ తర్వాత దాని కింద ఉన్న సబ్ డీటెయిల్ హెడ్ డీటెయిల్ హెడ్లో 2 అంకెలు ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి, ఏ ఏ హెడ్ కింద ఎన్నెన్ని డిజిట్స్ అనేవి ఉంటాయని. మేజర్ హెడ్లో 4 అంకెలు, మైనర్ హెడ్లో 3 అంకెలు, సబ్ మేజర్ హెడ్లో 2 అంకెలు, అలాగే సబ్ డీటెయిల్ హెడ్లో 2 అంకెలు, అంటే సబ్ సబ్ వచ్చిన కూడా 2 అంకెలు. ఇక మేజర్ హెడ్ చూస్తే 4 అంకెలు, సబ్ మేజర్ హెడ్ 2 అంకెలు, మైనర్ హెడ్ అనేది 3 అంకెలు, సబ్ డీటెయిల్డ్ డీటెయిల్ హెడ్ అనేవి 2 అంకెలు. ఇక్కడ ఏ హెడ్ దేనికి సంబంధించింది చాలా ముఖ్యమైనది, డైరెక్ట్గా ప్రశ్నలకు అవకాశం ఉంది. పథకములను ఏ హెడ్లో ఏ డిజిట్స్ కింద చూపిస్తారు అంటే పథకాలను సబ్ డీటెయిల్ హెడ్ కింద చూపిస్తారు. ఇక్కడ 2 అంకెల కోడ్ లేదా 2 డిజిట్స్ అనేవి ఇందులో ఉంటాయని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూద్దాం డీటెయిల్గా. మేజర్ హెడ్నకు 4 అంకెల కోడ్, ఇదివరకు చెప్పుకున్నాం మేజర్ హెడ్కి ఒక్కదానికే 4 అంకెలు ఉంటాయి. అయితే మనము ఇందాక చెప్పుకున్నాం ప్రతి హెడ్కి కూడా 4 సబ్ హెడ్స్ ఉంటాయని. రెవెన్యూ వసూళ్ళు, రెవెన్యూ వ్యయము, క్యాపిటల్ వసూళ్ళు, క్యాపిటల్ వ్యయము. కాబట్టి ఈ 4 అంకెల్ని ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఈ ఒక్కదాన్నే గుర్తుంచుకోండి, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి. ఇక్కడ మనం చూసుకుంటే రెవెన్యూ కింద 2 హెడ్స్, రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయము, అలాగే క్యాపిటల్ రాబడి, క్యాపిటల్ వ్యయము. ఇక్కడ రెవెన్యూ రాబడి అనేవి 0020 నుంచి 1999, అంటే 0తో మొదలయ్యి సింపుల్గా చెప్పాలంటే 2000 కంటే తక్కువ. అలాగే రెవెన్యూ వ్యయం అనేది 2011 నుంచి 4000 కంటే తక్కువ. అలాగే క్యాపిటల్ రాబడి అనేది 4000, క్యాపిటల్ వ్యయం అనేది 4011 నుంచి 6000 లోపు. ఈ డిజిట్స్ని గుర్తుంచుకోండి, అంటే రెవెన్యూ రాబడి ఏదైనా ఒక కోడ్ అనేది ఫస్ట్ డిజిట్ని గుర్తుంచుకోండి. ఇక్కడ డిజిట్స్లో మొదట గుర్తుంచుకోవాల్సింది రెవెన్యూ రాబడి సంబంధించి 0 1 ఉంది, అంటే ఏదైనా ఒక కోడ్ డిజిట్ సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్ సంబంధించి 0 నుంచి 1 మొదలైందంటే అది రెవెన్యూ రాబడికి సంబంధించింది అని గుర్తుంచుకోవాలి. అలాగే ఏదైనా ఒక హెడ్ అనేది 2 నుంచి 3 లోపు ఉంటే అది రెవెన్యూ వ్యయమని. అలాగే క్యాపిటల్ రాబడి 4000, క్యాపిటల్ వ్యయం అయితే 4 నుంచి 5. ఈ మొదటి డిజిట్స్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇవి ఒక్కటే మారితే మిగతా పెద్దగా మారవు. మేజర్ హెడ్కి సంబంధించి 4 అంకెలు కూడా ఉంటుంది చెప్పాం, మొదటి అంకె రెవెన్యూ రాబడా రెవెన్యూ వ్యయమా, ఇప్పుడు చెప్పాం కదా క్యాపిటల్ రాబడా క్యాపిటల్ వ్యయమా, అప్పుల అనేది తెలుస్తుంది. మిగిలిన 3 అంకెలు సంబంధిత మేజర్ హెడ్ కిందకి వస్తాయి, ఇవి ఎప్పుడు కూడా మారవు, అలాగే కేవలం మొదటి అంకె మాత్రమే మారుతుంది, కాబట్టి ఇది గుర్తుంచుకోండి. అలాగే పబ్లిక్ సంబంధిత మేజర్ హెడ్ సంబంధించి రుణములు మరియు అడ్వాన్సెస్ 6001 నుంచి 7999, అలాగే డిపాజిట్స్ మరియు అడ్వాన్స్ సంబంధించి 8001 నుంచి 8999, దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పాం కదా మేజర్ హెడ్లో మొదటి అంకె 0 కానీ 1 అయితే రెవెన్యూ రాబడి అవ్వచ్చు, 2 కానీ 3 అయితే రెవెన్యూ వ్యయం అవ్వచ్చు, 4 కానీ 5 అయితే క్యాపిటల్ వ్యయం కానీ, 6 కానీ 7 అయితే అప్పుల హెడ్ అని, 8 డిపాజిట్స్ మరి అడ్వాన్స్ సంబంధించింది. ఇది కంఠస్థ పెట్టండి, ఒకవేళ పరీక్షలు ఇస్తే ఈజీగా మార్కులు వస్తాయి. 0 నుంచి 1 అయితే రెవెన్యూ రాబడి, 2 3 ఫస్ట్ అంకె ఉంటే రెవెన్యూ వ్యయమని, 4 5 ఫస్ట్ అంకె ఉంటే క్యాపిటల్ వ్యయమని, 6 కానీ 7 కానీ ఉంటే అప్పుల హెడ్ అని, 8 ఉంటే డిపాజిట్స్ మరియు అడ్వాన్సెస్. ఇక్కడ ఈ పర్టికులర్ అదే చెప్పారు చూడండి, రెవెన్యూ అకౌంట్ అంటే 0, మొదటి అంకె 0 ఉంది, వ్యయము రెవెన్యూ అకౌంట్ 2 ఉంది, ఇలాగ క్యాపిటల్ అకౌంట్ మొదటి అంకె 4 ఉంది, రుణములు అడ్వాన్సెస్ 6 ఉంది, ఇలా గుర్తుంచుకోవచ్చు. తర్వాత క్లాసిఫికేషన్లో మేజర్ హెడ్స్ను సబ్ మేజర్ హెడ్స్గా వివరించారు. సబ్ మేజర్ హెడ్కు 2 అంకెల కోడ్ కేటాయించబడుతుంది, మనం ఇదివరకు చెప్పుకున్నాం సబ్ మేజర్ హెడ్లు ఎన్ని ఉంటాయి, 2 అంకెలు ఉంటాయి. తర్వాతది మైనర్ హెడ్ ఇది ఒక్కటే 3 అంకెలు ఉంటుంది గుర్తుంచుకోండి. మేజర్ హెడ్ 4 అంకెలు, మైనర్ హెడ్ 3 అంకెలు, సబ్ మేజర్ హెడ్ అలాగే సబ్ మైనర్ హెడ్ 2 అంకెలు ఉంటాయి. ఇవి ఈ అంకెల సిరీస్లో ఉంటాయని చెప్పారు, మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే గుర్తుంచుకోండి, కొన్నిసార్లు డైరెక్ట్గా అడుగుతుంటారు.
అలాగే ఇక్కడ 799 సస్పెన్స్, 796 ట్రైబల్ ఏరియా సబ్ ప్లాను, 789 స్పెషల్ కాంపోనెంట్ అనేవి మైనర్ హెడ్స్ కింద ఉంటాయని చెప్పారు. ఇక చివరిగా సబ్ హెడ్. సబ్ హెడ్ అనేది ఒక సవిరమైన పొద్దు. దీనికి సంబంధించింది శాలరీస్, ఇంటి అద్దె, గ్రాచ్యుటీ అని చెప్తారు. దీన్ని రెండు అంకెల్లో చెప్తారు. దీని గురించి గుర్తుంచుకోండి. ఈ హెడ్ను ఆల్ఫా న్యూమరికల్లో చెప్తారు. ఏ కేంద్ర ప్రభుత్వ సహాయము, ఇలా హెచ్ పంచాయతీ సొంత వనరులు, ఇలాగ ఆల్ఫా న్యూమరికల్ ప్రకారం వీటిని చెప్తారు. దీన్నే ఇక్కడ మనం ఇందాక జీవోను పెట్టే ఇది చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చెప్పాం కదా, సెకండ్ 4 డిజిట్ అనేది మేజర్ హెడ్, 3 డిజిట్ క్లాసిఫికేషన్ అనేది మైనర్ హెడ్ అని చెప్పుకున్నాము. ఇందులో గసరడం జరిగింది. ఆల్ ది 29 ఫంక్షన్స్ లిస్టెడ్ ఇన్ ది 11th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ 29 మేజర్ హెడ్స్. గత ఐపీపీసీ పరీక్షలో పంచాయతీకి సంబంధించి ఎన్ని మేజర్ హెడ్స్ లేదా ఎన్ని ప్రధాన శీర్షికలు ఉంటాయని అడగడం జరిగింది. మనం కూడా వీడియోలో ఈ ప్రశ్నను చేస్తాం. మొత్తం 29 ప్రధాన శీర్షికలు ఉంటాయి. ఇందులో మరికొన్ని చెప్పారు మేజర్ హెడ్స్ కింద. 20-49 అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్, 20-71 పెన్షన్స్ అండ్ అదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, 25-15 పంచాయతీరాజ్ ప్రోగ్రామ్స్. వీటిని గుర్తుంచుకోండి, ఎందుకైనా మంచిది. అలాగే 22-06 మార్కెట్ అండ్ ఫెయిర్స్. అలాగే మరికొన్ని హెడ్స్ చూడండి, 76-10 లోన్స్ టు పంచాయత్ ఎంప్లాయీస్, 8-009 ప్రావిడెంట్ ఫండ్, 80-11 ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్, 84-43 సివిల్ డిపాజిట్స్, 85-50 సివిల్ అడ్వాన్సెస్. అలాగే ముఖ్యమైనది, ఏదైనా ఒక అన్క్లాసిఫైడ్ ట్రాన్సాక్షన్ వస్తే దాన్ని ఏం చేస్తారంటే సస్పెన్స్ అకౌంట్లో ఉంటారని గత వీడియోలో చెప్పాం మనం. దీనిని 86-58 సస్పెన్స్ అకౌంట్లో నమోదు చేస్తారు. ఈ 86-58 అనే దాన్ని గుర్తుంచుకోండి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఆబ్జెక్టివ్ హెడ్స్ చూడండి, 01 శాలరీస్కి వస్తుంది, 02 వేజెస్, 2 సబ్ హెడ్స్ కూడా ప్రోగ్రామ్స్ అని చెప్పాం. ప్రోగ్రామ్స్ అనేవి పథకాలు. సబ్ డీటెయిల్ హెడ్ 2 అంకెల డిజిట్ ఇది. ఇక్కడ దాన్నే చెప్పారు. ఎన్ఆర్ఈజిఎస్ దీని యొక్క హెడ్ 11. అలాగే ఇక్కడ 15 ఏం చెప్పారంటే ఎన్ఆర్హెచ్ఎం. వీలైతే ఈ సబ్ హెడ్స్ కూడా గుర్తుంచుకోండి. ముఖ్యమైనవి పిఎంజిఎస్వై 20, అలాగే ఆవాస్ యోజన 14. వీటిని గుర్తుంచుకోండి. ఇదండి పంచాయతీల యొక్క మోడల్ నమూనా అకౌంట్స్ ప్రకారము హెడ్ ఆఫ్ అకౌంట్స్. అర్థం కాకపోతే మరొకసారి చూడండి. 4-5 అంశాలు గుర్తుంచుకుంటే చాలు. మేజర్ హెడ్ అంటే ఏంటి, సబ్ మేజర్ హెడ్ అంటే ఏంటి, మైనర్ హెడ్ అంటే ఏంటి, డీటెయిల్ హెడ్ అంటే ఏంటి, ఎన్ని టైర్స్ క్లాసిఫికేషన్ ఉంటుంది, అలాగే ఏ హెడ్కి ఎన్నెన్ని అంకెలు ఉంటాయి ప్రధానంగా గుర్తుంచుకోండి, ఏ పథకాల కార్యక్రమం దాన్ని కూడా గుర్తుంచుకోండి. అలాగే పరీక్షకి వెళ్ళేలోపు ఈ ఛానల్ చేసిన మిగతా వీడియోస్ కూడా చూడండి, ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.